సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతరెడ్డిపేట గ్రామంలో వర్షానికి తడిసి ముద్దైన వరి ధాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వడ్లు కొనుగోలు చేయడం లేదని ఏలూరి కమలాకర్ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రైతులకు కన్నీళ్లు మిగిలాయని, వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. చూడండి, ఇక్కడ వరి కుప్ప లేదు, వరి ధాన్యం ఎన్ని కనబడుతుందో. రైతు ఇక్కడ నెల రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా, కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం గొప్ప గొప్ప నీధి చెప్పుకుంటుంది, మేము స్పోర్ట్ చేస్తున్నాం పీకెత్తున్నామని. ఏదే ఇక్కడ రైతు ఇలా కాలం మీదకి వచ్చింది, మళ్ళీ ఇలా ఎరువాక మళ్ళీ రేపు పొద్దున కొబ్బరికాయ మళ్ళీ కొట్టి మళ్ళీ ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. మీరు మీ ప్రోగ్రాంలకే పరిమితం లేరు, రైతు కష్టాలు మీకు సోయి లేదా? ఈ ప్రభుత్వానికి కనీసం పంట పండించి రైతు ఈ మొన్న పంట ఎంత దిగుబడి వస్తుంది, ఎంత సాగు చేసిన లెక్కలు కూడా లేదు ఈ ప్రభుత్వం దగ్గర. మళ్ళీ ఒకటి గొప్ప చెప్పుకుంటాం, మేము ప్రపంచంలో ఎక్కడ కొనమే కొనుగోలు చేసినాము, మా ప్రపంచంలో ఎక్కడ కొనుగోలు చేయాలని అంటూ కదా మీ గొప్ప చెప్పుకునే నీతి మంతులకు. గతంలో మీరు రైతు విషయంలోకి వచ్చేస్తే మీరు ఏమంటారు, మా నియంత్రిత పంటలు అన్ని పంట పైన ఆంక్షలు పెట్టారు. మా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా నియంత్రిత పంటలు పంటల పైన ఆంక్షలు పెట్టలే, కేవలం మీ అసమర్థతలో మీ తుగ్లక్ పాలన కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది. మరి వీళ్ళు మేము ఎక్కడ కూడా మేము కొంటున్నామంటారు కదా, బేషరత్గా పత్తి ధాన్యం గింజ కొంటాము, ఆఖరి గింజ కొంటాము గొప్ప చెప్పుకుంటారు. కొనురయ్యా, కాలం మీదకి వచ్చింది, తడిసి ముద్ద అయిపోతున్నాయి, నెల రోజులు రాస్తుంది, సకాలంలో కొనుగోలు పూర్తి చేయాలని. లేని పక్షంలో ఈ రైతులను ఎవరైతే నష్టపోతున్న రైతులను గుర్తించి వారు నష్టపరిహారం చెల్లించాలి. లేని పక్షంలో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున పోరాటం